Bollywood drugs case maro sanchalan malupu tirigindi. Drugs case uchunu Narcotics Control Bureau marinta tight chesindi. Nina Bollywood top stars ku samanlichindi. Deepika Padukone, Rakul Preet Singh, Sara Ali Khan, Shraddha Kapoor, designer Simone Khambatta tho patu maro iddaru TV actors ku notice lu pampinchindi. 3 rojulloga vicharanaku hajaru kavalani aadeshinchindi. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ ను NCB విచారణకు పిలిచింది. రేపు దీపికను ప్రశ్నించనుంది. ఎల్లుండి సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను విచారించనుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం దీపిక గోవాలో ఉంది. సమన్ల విషయంలో ఏం చేయాలనే దానిపై లీగల్ టీమ్ తో ఆమె చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీతోనూ టచ్ లో ఉన్నట్లు సమాచారం. గురువారం ఆమె గోవా నుంచి ముంబైకి వచ్చే అవకాశాలున్నాయి. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్, టాలెంట్ మేనేజర్ జయ సాహోలను మంగళవారం NCB విచారించింది. నిన్న మరోసారి జయ సాహోను ఇంట్రాగేట్ చేసింది. విచారణలో భాగంగా సినీ నిర్మాత మధు మంతెన పేరును జయ బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నిన్న ముంబైలోని NCB గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరయ్యారు. మరో ఇద్దరు టీవీ యాక్టర్ల ఇళ్లలో NCB అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ విషయంలో తనకేం పాపం తెలియదని, తనను తన తమ్ముణ్ణి NCB కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికిస్తోందని పిటిషన్లో రియా చక్రవర్తి తెలిపింది. NCB విచారణతో పాటు CBI, ED, పోలీసుల విచారణ సాగుతోందని, దాంతోపాటు మీడియాలోనూ ట్రయల్ నడుస్తోందని, దానివల్ల తాను మానసికంగా చాలా నరకం అనుభవిస్తున్నానని చెప్పింది. ఇంకొన్నాళ్లు వాళ్ల కస్టడీలోనే ఉంటే మానసికంగా మరింత కుంగిపోతానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో తనకు వ్యతిరేకంగా CBI కానీ ED కానీ ఎలాంటి ఆధారాలు చూపలేదని, అయినా కూడా NCB తనను తన కుటుంబాన్ని కేసులో ఇరికించిందని రియా ఆరోపించింది. డ్రగ్స్ కోసం తనను తన తమ్ముడు షోవిక్ను సుశాంత్ సింగ్ రాజ్పూత్ వాడుకున్నాడని రియా చక్రవర్తి ఆరోపించింది. బాంబే హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో ఆమె ఈ ఆరోపణలు చేసింది. నిన్న బెయిల్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉన్నా భారీ వర్షాల కారణంగా విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది హైకోర్టు. సుశాంత్కు డ్రగ్స్ వాడే అలవాటుందని, వాటిని తెప్పించుకునేందుకు దగ్గరి వాళ్లను పావులుగా వాడుకున్నాడని రియా ఆరోపించింది. తనతో రిలేషన్లో ఉండడానికి ముందు నుంచే సుశాంత్కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పింది. సుశాంత్ అడిగితే అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో డ్రగ్స్ తెచ్చిచ్చేదానని, తాను కొన్ని సందర్భాల్లో తీసుకున్నానని ఒప్పుకుంది. అయితే డ్రగ్స్ సిండికేట్తో తనకే సంబంధం లేదని చెప్పింది రియా. సుశాంత్ బతికి ఉంటే డ్రగ్స్ వాడిన కేసులో ఏడాది మాత్రమే జైలు శిక్ష పడేదని, డ్రగ్స్ వాడినోళ్లకే అంత తక్కువ శిక్ష వేసినప్పుడు తెచ్చిచ్చిన తనకు 20 ఏళ్ల జైలు శిక్ష వేసేలా అభియోగాలను ఎలా మోపుతారని రియా ప్రశ్నించింది. రియా బెయిల్పై మరి కాసేపట్లో బాంబే హైకోర్టులో విచారణ మొదలు కానుంది.